మనం ఏది తిన్నా రుచి ఆరోగ్యం బలం కలిసి ఉండేలా చూసుకోవాలి అలాంటిదే ఈరోజు నేను చూపించబోయేది శరీరానికి బలం శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి ఇడ్లీ దోశ రెండు ఒకటేసారి కలిపి చూపించబోతున్నాను మనం తయారు చేసుకోబోయే పిండి ఒకటే కానీ దీంతో మనం ఇడ్లీ చేసుకోవచ్చు దోశలు కూడా చేసుకోవచ్చు ఎత్తని దూది లాంటి ఇడ్లీ కరకరలాడే మంచి రుచికరమైన దోశ ఒకటే పిండి రెండు రకాల పిండిలతోని మనకు అవసరం లేకుండా ఒకే పిండితోనే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దోశ కావాలంటే దోశ చేసుకునేలా చేసి చూపిస్తాను తెల్లని ఇడ్లీ దోశ ఆరోగ్యానికి అంత మంచిగా అంటుంటారు కానీ ఇది ఆరోగ్యంతో పాటు బలం అందరు తినొచ్చు దీని తయారు కోసం మనం ముందుగా ఒక గ్లాసు నర మినువులు నానబెట్టుకోవాలి పొట్టుతోటే మినపప్పు మినప గుండ్లు వాడుతుంటారు రెగ్యులర్గా అయితే అలా కాకుండా డైరెక్ట్ మినుములే ఒక నర మినుములు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టేసుకోవాలి ఇవి నానడానికి ఒక ఐదారు గంటలు పక్కన పెట్టేసేయాలి ఈ పక్కన పెట్టేసిన తర్వాత ఒక గ్లాసు నర రాగులు రాగులను ముందే శుభ్రంగా చెరుగుకొని కడిగేసుకొని ఆరబెట్టిన తర్వాత ఆరినాక ఒక గ్లాసు నర రాగులు తీసుకోవాలి తీసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి పట్టేసి పక్కల పెట్టేసేయాలి పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి మనం నానబెట్టుకున్న మినుములు ఒక ఐదు ఆరు గంటలు నానిన తర్వాత ఒక రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ కొలుసుకొని మనం ఏ గ్లాస్తోనైతే మినుములు నానబెట్టినామో అదే తోని రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ కొలుసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇడ్లీ అయితే ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కల పెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న రాగి పిండి ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి రాగి పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత మొత్తం గట్టి అయిపోతుంది గట్టి అయినప్పుడు మనం తగిన నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసి రాగి పిండి నాని మొత్తం కలిసిన తర్వాత పిండి అయితే లాస్ట్ వరకు ఈ విధంగా ఉండేటట్టు మనం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఈ విధంగా చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినువులను ఒకసారి కడుక్కొని మొత్తం నీళ్ళను ఉంచేసుకోవాలి నీళ్లను ఉంచేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మెనువులు అయితే నేను మధ్యాహ్నం రెండున్నర మూడు మధ్యలో నానబెట్టేసుకున్నా నైట్ తొమ్మిది గంటలకు తిని పండుకునే ముందు నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను మెనువులు మెదగడానికి సరిపడని నీళ్లు పోసుకొని మిక్సీ ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత మనం కడుక్కున్న ఇడ్లీ రాగి రవ్వలో ఈ పిండిని వేసుకోవాలి మొత్తం మనం ఒకసారి కలుపుకోవాలి కలపడం మాత్రం గింటెతో కలిపితే కరెక్ట్గా కలవదు కాబట్టి మనం చేతితోనే మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఉదయాన్నే ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన విధంగా మధ్యాహ్నం నానబెట్టేసుకొని నైట్ పిండి పట్టేసుకొని ఉదయానికి రెడీ పెట్టేసుకొని పెట్టుకోవాలి మొత్తం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఉదయానం మూత తీసి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనకు నీళ్ళు పడతాయి కొన్ని నీళ్లు పోసుకోవాలి మనం ఇడ్లీ దోశ వేసుకోవడానికి ఏ విధంగా కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలి పోసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి లాస్ట్ వరకు ఈ విధంగా ఉండేటట్టు చూసుకొని పక్కల పెట్టేసుకోవాలి ఈ పిండిలో మన కు సరిపడ ఉప్పు కావలసిన నీళ్ళు పోసుకొని కలిపి పక్కల పెట్టేసుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్రను ప్లేట్లను శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లలో మధ్యలో కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేసుకొని చేతితోటి నూనె మొత్తం అంటేలాగా రాసుకోవాలి అన్ని ప్లేట్లకు ఇదే విధంగా నూనె రాసుకోవాలి ఇడ్లీ ప్లేట్ల పైన మనకు బట్ట ఉంటేనే ఈ విధంగా నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు బట్టలేదు కాబట్టి నూనె వేసుకుంటే మనకు తీయడానికి సులువుగా ఉంటుంది కాబట్టి నూనె అన్నిట్లకు ప్లేట్లకు నూనె రాసుకోవాలి నూనె రాసుకున్న తర్వాత ఒక గింటతోని పిండి మనకు కావాల్సినంత ప్లేట్లలో వేసుకోవాలి మనం ప్లేట్ సైజును చూసుకొని పిండి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే ఇడ్లీ పొంగి పైన ఉన్న ప్లేట్ కంటుకొని ఇడ్లీ కరెక్ట్ రాదు పిండి అయితే చూసుకొని జాగ్రత్తగా మరీ ఎక్కువ కాకుండా వేసుకోవాలి నేనైతే ఐదు ప్లేట్లు వేసుకుంటున్నా ఐదు ప్లేట్లకు ఒక ప్లేట్లో నాలుగు ఇడ్లు వస్తాయి ఐదు ప్లేట్లకు ఇరవై ఇడ్లీ వస్తాయి ఒకటే వాయిల అన్ని ప్లేట్లలో పిండి వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో అడుగులో మనకు కావాల్సిన నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కదలకుండా పాత్రలో మనం ప్లేట్లను అన్ని పెట్టేసుకోవాలి ప్లేట్లను పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పెద్ద మంట పైన ఉడికించాలి ఐదు నిమిషాలు చిన్న మంట పైన ఉడికించాలి మొత్తం పదిహేను నిమిషాలలో మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది నాకైతే పదిహేను నిమిషాల టైం అయిపోయింది ఇడ్లీ రెడీ అయింది నేను దించేసుకుంటున్నా దించేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి మూత తీసుకొని ఇడ్లీని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంచుమించు మనం పెట్టిన పదిహేను నిమిషాల టైంలో ఖచ్చితంగా ఇడ్లీ అయిపోతుంది అసలు చెక్ చేసుకోవాల్సిన పనే లేదు కానీ ఎంతకైనా మనిషి ఒకసారి చెక్ చేసుకొని ఇడ్లీలు తీసేసుకోవడమే నాకైతే పర్ఫెక్ట్ వచ్చినాయి ఇడ్లీలు మొత్తం తీసేసుకుంటున్నా ఇడ్లీలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇడ్లీ కరాబ్ కాకుండా ఒక చెంచా తోటి సైడ్ల చెంచా పెట్టి ఇడ్లీలను తీసేసుకోవాలి ఇడ్లీలను తీసేసుకున్న తర్వాత సెకండ్ వాయి చేసుకోవాలనుకుంటే మనకు నూనె రుద్దాల్సిన పని లేదు మనం ఫస్ట్ వాయికి రుద్దిన నూనె అడుగున ఇంకా ఉంటుంది కాబట్టి సెకండ్ వాయికి నూనె రుద్దుకోకుండా వేసుకోవచ్చు ఈ ఇడ్లీలోకి నేను రెండు రకాల చట్నీలు చేసిన ఒకటి టమాటా చట్నీ ఒకటి పల్లి కొబ్బరి చట్నీ ఈ చట్నీల కోసానికి అయితే నేను సపరేట్గా గా ఒక వీడియో చేసి పెడతా నాకు మొత్తం ఇరవై ఇడ్లీ ఒక వాయిలో వచ్చినాయి తినడానికి ఒక ప్లేట్ తీసిన మిగతా ఇడ్లీ మొత్తం ఇవి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కు టేస్టు ఇడ్లీ కూడా దూదిలాగా మెత్తగా వస్తుంది ఎలాంటి డౌట్ లేదు ఇందులో టేస్ట్ కూడంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు చేయడం అయితే రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ లాగానే చేసుకుంటాం కానీ వాడే పదార్థాలల్లో మార్పు అంతే ఈ ఇడ్లీ బీపీ షుగర్ పేషెంట్లకు స్పెషల్ అని చెప్పొచ్చు ఇలా చేసుకొని బలాన్ని ఆరోగ్యాన్ని రుచిని ఆస్వాదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇదే పిండితోని ఇడ్లీ ఒకటే కాకుండా దోశ కూడా వేసుకోవచ్చు దోశ కోసానికి సపరేట్గా పిండి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే పిండితోని ఇందులో ఇంకా ఏమీ కలపకుండా రెగ్యులర్గా వేసుకున్న లాగానే దోశ వేసుకోవచ్చు దోశ పైన పెట్టుకొని దోశ గరం అయిన తర్వాత మనం పిండి వేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసుకున్నట్టే పిండి వేసుకొని వేసుకోవచ్చు మనకు రావడం కూడా దోశ వేసుకోవడం తిప్పుకోవడం కూడా రెగ్యులర్గా వేసుకున్న దోశ ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది కాబట్టి దోశ వేసుకొని పైనంగా కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత నూనె మొత్తం దోశ కంటించుకున్న తర్వాత దోశ కారం పొడి దోశ కారం పొడి వేసుకున్న తర్వాత క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని దోశ పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కాలేటట్టు కాల్చుకోవాలి మొత్తం కాలిన తర్వాత మనం దోశ తీసేసుకోవడమే ఈ దోశ ఎలా ఉంటుందంటే టేస్టు మనం రెగ్యులర్గా చేసుకున్న దోశ కంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దీని గురించి చెప్పడం కాదు కానీ ఒకసారి ట్రై చేయండి దీని టేస్ట్ అయితే మర్చిపోలేరు అంత అద్భుతంగా ఉంటుంది ఇదే విధంగా నేను ఇంకో దోశ కూడా చేసుకున్నా దోశలు వేయడం తీయడం గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు వేసుకోవచ్చిన వాళ్ళు అయితే సులువుగా వేసుకోగలుగుతారు కానీ ఇలా పిండి తయారు చేసుకోవడంతో ఇడ్లీ కావాలనుకుంటే ఇడ్లీ చేసుకోవచ్చు దోశ కావాలనుకుంటే దోశ చేసుకోవచ్చు మన ఇష్టం రెండు రకాలు కావాలనుకుంటే రెండు రకాలు చేసుకొని తినవచ్చు మనం ఇడ్లీ కోసానికి ఒక పిండి దోశ కోసానికి ఒక పిండి తయారు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది ఈ పిండి అయితే రెండు చేసుకోవచ్చు ఈ ఇడ్లీలోకి దోశలోకి చట్నీ అయితే ఒకటే ఒకటి టమాటా చట్నీ ఒకటి పల్లి కొబ్బరి చట్నీ ఇలా ఒకే రకమైన పిండితో ఇడ్లీలు అంటే ఇడ్లీలు దోశలు అంటే దోశలు చేసుకొని ఆరోగ్యాన్ని బలాన్ని రుచిని ఆస్వా పాదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇలాంటి మంచి మంచి వంటల వీడియోల కోసానికి మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి